Svědom, když mě dělá to, co má na to zaterníčka. Okay, we get to the final. Okay, the door. Speakers. మీరు అభిధంగా చేస్తారు, మీరు తప్పకుండా రావాలి. ఆ రకంగా ఆ ప్రకారంగా వచ్చాను. నేను విస్మితున్నయ్యాను, ముగ్ధున్నయ్యాను. కారణం ఏమిటంటే నేను ఎందరో కృష్ణులు తీసపాటి నరసింహమూర్తి గారు మొదలుకొని మన ఉమ్మడి గోపాలకృష్ణ వరకు నాచారయ్య అయ్యదేవర పురుషోత్తమరావు చెప్పున్నారు ఎక్కడ మొత్తంగా చెప్తాను ఇంకా చాలామంది ఈ ఆధారానికి సంబంధించిన వారు నిన్నటి తరం కొందరు నిన్నటి తరం కొందరు నేటి తరం ఇప్పుడు పాడిన వాళ్ళు రేపటి తరం అసామాన్యమైన క్షణం అందులో ఒకవైపేమో రాగము ఒకవైపు స్వరలహరులు ఒకవైపు అన్నిటికంటే నన్ను బాగా ఆకర్షించింది ఉచ్చారణ ఈ రోజుల్లో ఈ మహాప్రాణాల ప్రాణాలు ఎగిరిపోతున్నాయి మహాప్రాణ భక్తులు ఇవి ఎగిరిపోతున్నాయి భారత భాగ్య విధాత శివశక్తి పాపం ఆ భారత భాగ్య విధాత ఉన్నాడే ఏమి బాధపడుతున్నాడు ఎన్ని బాధలు కాదు ఎన్ని బాధలు అడుగడుగున నా మనసు ఎన్నిసార్లు బాధపడిందో వాడంతా నా బరువు దిగిపోయింది తెలుగు నాటక రంగం బరువు పెరిగిపోయింది దుర్యోధనుడు దుర్యోధనుడే దుర్యోధనుడికి మన వాళ్ళ సంప్రదాయం ఏమిటంటే ఈ శయన దృశ్యంలో ఈ పడక సీన్ నాకంటే కోపం వచ్చి తీసేయమని శయన దృశ్యం అని శయన దృశ్యం అని హాయిగా పడుకొని ఉంటాడు పడక సీన్ పడక సీన్ అంటే ఏదే అర్థం వస్తుంది తర్వాత ఆ కాటి సీన్ హరిశ్చంద్రుడు ఉంటుంది కాటి సీన్ అనగానే నాకు దరదరిస్తుంది ఉండు దానికి శ్మశాన దృశ్యం అన్న శయన దృశ్యం ఇటు శ్మశాన దృశ్యం ఏ జీవితమే అంతే అయితే ఇందులో ప్రత్యేకంగా ఆ శబ్దోచ్చారణ అనేది నూటికి నూరు పాళ్ళు అద్భుతంగా సుష్ఠు ఏమి ఆ పలకడం భా యథార్థం సామాన్యమైనది కాదు రెండు రెండు ఒత్తులు ఉన్నాయి ఒకటి ఇదంటే అది పోతున్నారు అది యథార్థము అంటాడు లేదా యథార్థము అంటాడు యథార్థం ఉచ్చారణం తర్వాత స్వరారాపణ ముఖ్యంగా కృష్ణుడికేమో రాగారాపణ ఎక్కువ ఉండాలి దుర్యోధనుడికి ఎక్కువ ఉండకూడదు ఆ సంప్రదాయాన్ని కూడా పాటించారు ఒక చిన్న ఆ రాగం తునక అని వదిలేస్తాడు ఆ బాబు ఆ అమ్మాయి అలా రావడంతోనే తెలిసిపోయింది దుర్యోధన పాత్రధారిణి అని అలా చూస్తూ ఇలా చూస్తుంది పైకి విభ్రాంతి పొందినప్పుడు మయసభలో ఇలా చూడడం ఇవన్నీ ఉన్నాయి సామాన్యమైన విషయాలు చాలా గొప్ప కళాకారులు అవుతారు వారికి ఆశీస్సులు అందిస్తూ వారికి
ఈ సంగీత అంటే గాన భిక్ష పెట్టిన హార్మోనియం వాదకుడు సూర్యనారాయణ గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. పలికించడు వాడు రామభద్రం గట అన్నాడు పోతన, పలికించడు వాడు సూర్యనారాయణ. చాలా చాలా బాగుందండి. మరోసారి ఎప్పుడు మాట్లాడకూడదు, మరోసారి నేను సాయి కళా శ్రవంతి సంస్థను, దాని అధ్యక్షుడు రామకృష్ణ గారి, కార్యదర్శి బహుశా ధర్మారావు, మీరు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, మీరు చక్రం చెప్తాడు ధర్మారావుని, మిగతా అందరినీ నేను అభినందిస్తూ నిజానికి వెళ్ళాలని లేదు. మీకు తెలుసు నాటకం అంటే నాకు ప్రాణం. అందులో పద్య నాటకం ఉంది, పద్య బహుళ నాటకం, కేవల పద్య నాటకం కాదు ఇది, బ్యాలే కాదు, పద్య బహుళ నాటకం అంటే ప్రాణం. నాకు చిన్నప్పుడు చరింపబడిన శబ్దాలే నా నాలుక మీద నాట్యం చేసి, అప్పుడు అంతకుముందు మేము కరీంనగర్ అచ్చినవా పోయినవా నీ అవ్వా నీ అక్క అలాంటిది నేను నేర్చుకున్న ఏ గురువు నేర్చుకోలేదు నాకు నాటకాలు వారి హరికథలు కాబట్టి ఎంతకంటే చెప్పలేదు. నేను మరోసారి అందరికీ నా అభినందనలు తెలుపుతూ సెలవు. తండ్రి చక్కటి కళాకారులు వీరు, ఆ పిల్లలను కన్న తల్లిదండ్రులకి కూడా శుభాకాంక్షలు చెప్తూ తయారు చేసినటువంటి మాస్టర్ సూర్యనారాయణ మూర్తి గారికి పాదాభివందనం చేస్తూ
ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట
ఇచ్చట ప్రకృతియే పరిహసించుచున్నట్లున్నది. ఇది ఎంత మార్గనున్నది, ఇది మళ్ళీ రచనా విశేషమా లేక నేను భ్రాంతి తుండరైతి. Now.